please subscribe to Social Post. NTR Amit Shah Betty. ఈ Betty గురించి రక్క రకాలు ఎవరికి దొచ్చింది వాళ్ళు ఊహించుకొని ఎవరు ఆలోచనల్ని దీనికి అంటగడుతు కామెడీలు చేసేస్తున్నారు. అక్కడ జరిగిన వాస్తవం పచ్చి నిజం కేవలం ఆ సినిమాని చూసి ఆ సినిమా కూడా ఆయన ఎందుకు చూశారు ముందు ఎప్పుడో ఎప్పుడో రిలీజ్ ముందే చూడాల్సిన కార్యక్రమం ఉండింది అది ఆ టైంలో పిఎం గారు బిజీగా ఉండటం షెడ్యూల్ రిలీజ్ లోపే చూడటానికి కుదరకపోవటం దాంతో సరే అయిపోయింది తర్వాత అని అనుకున్నారు ఆ టైంలో చోటకు దానయ్య గారు ప్రొడ్యూస్ దానయ్య గారు కొరటల శివ వీళ్ళు ఈయన కొరటల శివ రైటర్ అయిన కోన వెంకట గారు వీళ్ళందరూ కూడా అడగటం నేను కూడా దానికోసం ప్రయత్నించడం అంతా జరిగింది కాకపోతే ఆయన టైం పిఎం గారు టైం కుదరకపోవడం చూడలేకపోయారు సార్ అలా అయిపోయింది తర్వాత ఇప్పుడు నామినేషన్ ఎప్పుడైతే నామినేట్ అయిందో ఆస్కార్ అవార్డ్స్కి ఫారిన్ కేటగిరీ పర్ఫార్మర్ బెస్ట్ సపోర్టింగ్ కింద ఎప్పుడైతే నామినేట్ అయిందో ఏషియాలోనే మన హీరోనే ఏషియాలోనే ఇండియన్ నుంచి నామినేట్ ఇండియాలో తెలుగు నుంచి పెద్ద క్రెడిబిలిటీ కదా మామూలు విషయం కదా నామినేట్ రేపు అవార్డు నామినేట్ అయిన నలుగురిలో ఎవరు గెలుస్తారు తర్వాత విషయం అసలు నామినేట్ అవ్వటమే గొప్ప విషయం ఇన్ని వందల సినిమాల్లో ఇన్ని వందల ఇన్ని దేశాల సినిమాల్లో నటుల్లో మన నటుడు నామినేట్ అవ్వటం గొప్ప విషయం సో దానికి ఆశ్చర్యపోయారు అంత పర్ఫార్మెన్స్ చూడాలి ఖచ్చితంగా అని సినిమా చూపించుకుని సినిమా చూశారు చూసినాక థ్రిల్ అయిపోయాడు కొమరం భీమ్ అంటే జీవం పోసేశాడు కొమరం భీమ్ ఇలాగే ఉండుంటాడు కొమరం భీమ్ ఇలాగే మాట్లాడుంటాడు కొమరం భీమ్ ఇలాగే ఆవేశపడి ఉంటాడు ఇలాగే వేదన చెంది ఉంటాడు ఈ బాడీ లాంగ్వేజ్ కానీ ఈ కానీ అలాగే ఉండుంటాయి ఇతనే కొమరం భీమ్ అనిపించేలాగా ఆ రియాలిటీ ఆ నిజం అలా జీవం పోసేశాడు ఎంత బాగా చేశాడని మెచ్చుకున్నాడు మెచ్చుకుని అది కలవాలి ఇద్దరిని సినిమాకి సంబంధించి కలవాలి కలుద్దు అనుకున్నారు కాకపోతే రామ్ చరణ్ లేడు రామ్ చరణ్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఓన్లీ ఈ అవార్డు విషయంలో వచ్చినాడు కనుక ప్రస్తుత తెలంగాణ పాత్ర తెలంగాణ పోరాట యోధుడి పాత్ర కదా అది కౌరవ భీమ్ కనుక మనం తెలంగాణ వెళ్తున్నాం ఖచ్చితంగా కలవాలన్నారు కలిశారు అండ్ అప్రిషియేట్ చేశారు నాయన బాగా మంచి నటన గొప్ప నటుడు నువ్వు మీ తాతగారి అంతటి గొప్ప నటుడివి నువ్వు ఇలాగూ చారిత్రక ప్రాముఖ్యత ఉన్న సినిమాలు తీయాలి ఎందుకంటే మీలాంటి ద్వారా నీలాంటి పర్ఫార్మర్స్ నీలాంటి స్టార్స్ ద్వారా అయితే చరిత్ర ప్రజలకు బాగా వెళ్తుంది రీచ్ అవుట్ ఎక్కువ ఉంటుంది చేయాలి మీరు మామూలు సినిమాలతో పాటు చారిత్రక ప్రాముఖ్యత ఉన్న సినిమాలు ఇలాంటివి చేయాలి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేస్తాను నాకు చరిత్ర ఘట్టాల మీద ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ ఉందని తను చెప్పడం జరిగింది చాలా చక్కటి అట్మాస్ఫియర్ జరిగింది దీనికి ఆయన దేశం మొత్తం బీజేపీ తరఫు ప్రాపగాడ చేయడానికి కానీ ఆ కొడాలని అని అసలు ఏమన్నా జ్ఞానం ఉందా ఏదో నోటికి వచ్చింది వాగటమే ఇంకెక్కడ ఇంకొకళ్ళు ఇంకోటి వాగేస్తారా అతను బీజేపీలోకి వచ్చేస్తాడు ఎట్లా వస్తాడా ఆయన తాత నిర్మించిన పార్టీని వదిలి ఏనాటికైనా ఎప్పటికైనా వస్తాడా ఆలోచించడం మాట్లాడటానికి కూడా ఏదో ఒకటి పిచ్చివాగుడు నోటికి వచ్చేది ఆలోచించి విజ్ఞతతోటి మాట్లాడాలి జూనియర్ NTR ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ తాత స్థాపించిన పార్టీని వదిలి వస్తాడా రాజకీయాలకు దూరంగా ఉంటే ఉంటాడేమో కానీ పార్టీ వదిలి వేరే పార్టీలోకి ఎట్లా వస్తాడు అది జూనియర్ NTR విషయంలో జరగదు మిగతా విషయాల్లో జరగకుండా జూనియర్ NTR విషయంలో జరగదు ఈ పదికి వద్ద 100కి 10 మాటలు మా తాత పార్టీని అంటాడు కానీ ఇంకో మాట అనడు అదే ఎప్పటికీ ఆ పార్టీతోనే ఉంటాడు కనుక అతను వస్తాడని బీజేపీకి ఓటేయమని అడుగుతాడు కానీ దేశం మొత్తం తిప్పుతారు ఈ కొడాలని వాగుడు ఇంకోహళ్ళు ఇంకో వాగుడు పిచ్చి పిచ్చి వాగుడు విజ్ఞానం లేకుండా విషయ పరిజ్ఞానం లేకుండా ఏదో నోటికి వచ్చింది మాట్లాడటం అది మీడియాలో వచ్చేస్తుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెక్యులేషన్ ఇందులో ఏమీ లేదు వెరీ క్లీన్గా ఇది ఓన్లీ తిరిగి ఎస్ జూనియర్ NTR బీజేపీ కోసం ప్రాపగాండ చేస్తారు ఎప్పుడు బీజేపీ కోటేమని అడుగుతాడు ఎప్పుడు అది నారా తెలుగుదేశం నుంచి నందమూరి తెలుగుదేశంగా మారినప్పుడు అది మారాలంటే ఏం చేయాలి ఈ జూనియర్ NTR బాలయ్య ఇద్దరూ కలిపి మా తాత ఎజెండా మా నాన్న ఎజెండా అని చెప్పి ఆ కళ్యాణాన్ని చంద్రబాబు కపందాస్తాల నుంచి తెలుగుదేశం కళ్యాణాన్ని వాళ్ళ చేతిలోకి తెచ్చుకుంటే అప్పుడు ప్రజల్లో మార్పు వస్తుంది ప్రజల్లో కొత్త తేజం వస్తుంది మళ్ళీ తెలుగుదేశం రీజనరేట్ అవుద్ది అప్పుడు ఈ నందమూరి తెలుగుదేశంతో బీజేపీ కూడా జతకట్టే అవకాశం వస్తుంది అంతేకాని అప్పుడు బీజేపీ కోటేమని అడిగే అవకాశం వస్తుంది అంతేకాని ఇప్పుడు చంద్రబాబు కపందాస్తాల్లో ఉన్న టీడీపీతోటి బీజేపీ ఎప్పటికీ బంధం కట్టదు కపందాస్తాల్లో తెలుగుదేశం ఉన్నంతకాలం బీజేపీ జీత కట్టదు బీజేపీ జత కట్టినప్పుడు బీజేపీ కోటేయండి జూనియర్ NTR అడిగే ప్రశ్న ఉండదు కనుక ఇవన్నీ 1+1 లెక్కేసుకుని మాట్లాడాలి రాజకీయాల్లో ఏదో మనకు నోటుకు వచ్చింది దూలమాకు ఏదో మాట్లాడటం వాళ్ళు మాట్లాడితే వేసేస్తారు కదా అని మరి లెక్క ఇలా ఉంటుంది
ఈ లెక్క జరగాలి. ఈ లెక్క జరగాలంటే వాళ్ళిద్దరూ ముందుకు రావాలి. వాళ్ళ తాత ఏర్పరిచిన పార్టీని, వాళ్ళ నాన్నగారు నిర్మించిన రక్తమాంసాల దారిపతి నిర్మించిన పార్టీని, అది నందమూరి తెలుగుదేశాన్ని కాస్త అది నారావారి తెలుగుదేశం అయ్యింది, దాన్ని మార్చుకోవాలి. మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా మారాలది, అది రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందితే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. రామారావు మీద ఇప్పటికీ అభిమానం, తెలుగు తేజానికి, తెలుగు పౌరుషానికి ప్రతీక రామారావు గారు, కనుక ఆయన ఇప్పటికీ గౌరవించేళ్ళు ఉంటారు. అది ఆయన కష్టపడి నిర్మించిన పార్టీ, మళ్ళీ ఆయన రక్తంతో పార్టీ ముందుకెళ్తే వస్తుంది, జనాల్లో తేడా వస్తుంది. అప్పుడు మళ్ళీ, ఎందుకంటే బీజేపీ ఎప్పటి నుంచి కూడా నందమూరి తెలుగుదేశంతో ఎప్పుడు స్నేహంగానే ఉండేది. రామారావు గారు బతుకున్నప్పుడు ఆయన పదవీచ్యుతులు చేస్తే నిలబడింది బీజేపీ నేరాజు కలక. ఎప్పుడు రామారావు గారు చివరిదాకా కూడా బీజేపీతో సఖ్యతగా ఉండారు, గౌరవంగా ఉండారు, ఉపయోగ ఇచ్చిపుచ్చుకునే గౌరవాలు ఉండే మా ఇది. అది నందమూరి తెలుగుదేశం నుంచి నారా తెలుగుదేశం అయినాకే ఆయన ఇలాంటి దౌర్భాగ్యాలు, ఆయన నోటికి వచ్చేది మాట్లాడాలు, విశ్వాసఘాతకాలు, తెన్నింటి వాసాలు లెక్కబెట్టు, ఇలాంటి యూజ్ అండ్ త్రో, ఈ దరిద్రపు డ్యూటర్న్స్ అన్నీ ఈయనతో మాకు ఎప్పుడు నారాచంద తెలుగుదేశంతో ఎప్పుడు మాకు సఖ్యత లేదు. అతను ఆయన ఎప్పుడు ద్రోహ చేయలేదు అతను, కానీ తప్ప పరిస్థితుల్లో చేసాం. అది నందమూరి తెలుగుదేశంగా మారితే మారాలి. మారాలంటే ఎవరు మారాలి, మేము కాదు కదా మార్చాలి, వాళ్ళు కదా, వాళ్ళిద్దరు కదా ముందుకు రావాలి. కాకపోతే ఆ దిశగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం కావాలంటే చేస్తాం మేము, ఎందుకంటే రాష్ట్రం కోసమని. ఈ చంద్రబాబు లాంటి ఒక దుష్టశక్తులు రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి. ఆ దుష్టశక్తులు వెళ్ళిపోతే కదా రాజకీయాలే బాగుపడవు. ఇప్పుడు ఉన్న దుష్టశక్తి మరో దుష్టశక్తి జగన్ వెళ్ళిపోవాలంటే అలాంటి ప్రక్రియ జరగాలి. సరే ఓకే, అంతేగాని ఇప్పుడు ఈ మీటింగ్కి దానికి సంబంధం లేదు. ఈ మీటింగ్ కేవలం ఒక గౌరవప్రదం. రామోజీరావు గారిని కలిశారు, రామోజీరావుని కలవటం, ఒక దళితుడి ఇంట్లో భోజనేశారు, ఇవన్నీ ఒక ప్రక్రియ, ఒక రాజకీయ క్రియ. మా సంపర్క ప్రోగ్రాం, అందరినీ సంపర్క్ అనేది మాది బీజేపీ యొక్క డైలీ రెగ్యులర్ ప్రోగ్రామ్. సంపర్క్ అంటే ఎక్కడున్నా, ఏ కాన్స్టిట్యూన్సీలో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా ఆ ప్రముఖుల్ని కలవటం, సందర్భం బట్టి అవసరం కన్వీనియంట్ బట్టి కలవటం. పెద్దవాళ్ళని ఎవరినైనా సరే, వాళ్ళు మన పార్టీ వాళ్ళు అవ్వచ్చు, మనం ఆ పార్టీ వాళ్ళు కాకపోవచ్చు, బట్ ఆ సమాజంలో, ఆ రాష్ట్రంలో పెద్ద తలకాయలుగా ఉన్నవాళ్ళు, ఏ రంగంలో వాళ్ళైనా సరే ఆ ప్రముఖుల్ని కలవటం, సంభాషించుకుని మంచి చెడు మాట్లాడుకుంటాం. మా సంపర్క్ బీజేపీ సంపర్క్ కార్యక్రమం రోజు జరుగుతూనే ఉంటుంది. రామజీరావు గారిని కలిశారు కనుక మీకు వాళ్ళ పేపర్లు అంతా వచ్చింది. రోజు మా వాళ్ళు ఎక్కడో ఒకటి ఆ ఊర్లో పల్లెటూరులో, ఆ పల్లెటూరుకి వెళ్ళారు, ఆ పల్లెటూరులో పెద్ద ఎవరు, ఆయన ఎవరు, ఆ ఊర్లో మంచి మంచి పెద్ద పేరు ఉన్న మంచి పేరు ఉన్న మనిషి ఎవరు, వాళ్ళు అలా కలవటం. వాళ్ళకి మా పార్టీ అవ్వచ్చు, పార్టీ కాకపోవచ్చు, వేరే పార్టీ అవ్వచ్చు, అయినా సరే కలిసి నమస్కారం పెట్టి ఏంటంటే విశేషాలు మాట, మా అలవాటు అది, మా యొక్క సంస్కారం, బీజేపీ యొక్క సంస్కారం. ఆ పద్ధతుల్లో రామజీరావు గారిని కలిశారు అంతే. దాని గురించి పెద్దగా విశ్లేషణ అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్గా కార్డియల్ రిలేషన్, హ్యాపీ అప్రిసియేషన్, అండ్ వీఆర్ ప్రౌడ్. అది ఖచ్చితంగా అవార్డు కూడా రావాలి, జూనియర్ ఎన్టీఆర్కి అవార్డు రావాలి. ఇంకా అవార్డు వచ్చినప్పుడు మోడీ గారు కూడా పిలిచి మాట్లాడతారు, మోడీ గారు కూడా అభినందించే సందర్భం వస్తుంది. దీని గురించి పెద్దగా ఊహాజనితమైన అబద్ధాలతోటి ఒపీనియన్స్ చెప్పేసి గోడాలు నానిలాగా పిచ్చి పిచ్చి కోతలు కూడా కుయ్యక్కర్లేదు.